హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం ఉన్నాం కేవీఎం ప్రసాద్ సార్, ఏసీపీ ఆఫ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. అండ్ మీ అందరికీ తెలిసిందండి, సైబర్ క్రైమ్కి సంబంధించి మన తెలంగాణలో చాలా చక్కని రిజల్ట్స్, అంటే ఎప్పటికప్పుడు కేసెస్ని ఛేదించే విషయంలో 100% సైబర్ క్రైమ్ అనేది సఫలీకృతమైందని చెప్పచ్చు. అలాగే కేవీఎం ప్రసాద్ సార్ తన యొక్క కెరియర్లో వారు ఎన్నో కేసెస్ని చూశారు, అలాగే ఎన్నో కేసెస్ని ఛేదించారు. అలాగే ఈరోజు సైబర్ క్రైమ్కి సంబంధించి ఈరోజు మనకు ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి మనతో పాటు కేవీఎం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఒకసారి కనుక చూస్తే ఎన్నో కఠినమైన కేసెస్ కూడా మీ యొక్క ఆధ్వర్యంలో అవి వాటిని ఛేదించడం జరిగింది. అండ్ అలాగే ఏంటంటే ఈరోజు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి ఎప్పటికప్పుడు నాకు తెలిసి తెలంగాణలోనే ద బెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ అనేది ఆల్రెడీ బయట నేమ్ కూడా ఉంది, ఎందుకంటే జాప్యం చేయకుండా ఇమీడియట్గా కేసును సాల్వ్ చేస్తారని చెప్పి. సో ప్రసాద్ సార్, ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సోషల్ మీడియా అనేది ఇది ఎటువంటి అస్త్రంగా తయారైందనంటే దానిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ మనం ప్రజెంట్ చూసుకుంటే కనుక సోషల్ మీడియాలో యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, దేఆర్ లాట్ ఆఫ్ యాప్స్ విచ్ ఈస్ క్రియేటింగ్, అంటే ఒక రకమైన పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూనే దెర్ ఆర్ సమ్ లాప్సెస్. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? మీరు చెప్పినట్లుగా ఈ సోషల్ మీడియాలో ఏంటంటే కమ్యూనికేషన్ మెయిన్, ఇది ఒక సోషల్ మీడియా అనేది కమ్యూనికేషన్ టూల్గా వాడుకుంటాం. ఓకే, ఇది మంచి పనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే క్రిమినల్స్ కూడా కొంత దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన బ్లాక్మెయిలింగ్ చేయటం, ఇతర క్రైమ్కి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ చూస్తే ఫేస్బుక్లో మన వాళ్ళు విపరీతంగా ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. అవును సార్. ఫేస్బుక్ అప్లికేషన్ ఏంటంటే ఫేస్బుక్లో ఉన్న మన ఫొటోస్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటిని ఫోటోషాప్లో వేసి ఎడిట్ చేసుకొని రకరకాలుగా దానికి మార్పులు చేర్పులు చేసి కొంత న్యూడిటీ యాడ్ చేసి తర్వాత బ్లాక్మెయిలింగ్ పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు మామూలుగా ఫేస్బుక్ యూజర్స్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ అంతా చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా షేర్ చేసుకుంటారు, ఫొటోస్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో జనరల్గా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ పర్సనల్ ఫొటోస్ కూడా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది యాక్సెస్, ప్రతి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అవును సార్. ఎవరి ప్రొఫైల్ ఎవరైనా చూడొచ్చు. అవును సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ వరకే లిమిటెడ్ అనేది లేదు. అవును సార్. ఓన్లీ ఇప్పుడు మన ఫ్రెండ్స్ వరకే చూడటానికి వీలున్న సోషల్ మీడియా అయితే బాగుంటుంది. ఫేస్బుక్లో ఏంటంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉందనుకోండి. అవును సార్. నేను ఫ్రెండ్ మీకు ఫ్రెండ్ కాకపోయినా కూడా మీ ప్రొఫైల్ వరకు యాక్సెస్ చేయొచ్చు. అవును సార్. అట్లాగే ఎనీబడీస్ ప్రొఫైల్ నేను ప్రొఫైల్ వరకు చూడొచ్చు, ప్రొఫైల్లో ఏం యాక్టివిటీ జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అవును సార్. ఇట్లా క్రిమినల్స్కి ఏంటంటే అన్ని యాక్టివిటీస్ అబ్జర్వ్ చేస్తూ ఫొటోస్, వాళ్ళ ఫొటోస్ ఎలా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అంటే మార్ఫింగ్ చేసి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళకి ఫేస్బుక్లో యాక్చువల్గా యూత్ ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయేమో అని చెప్పి ఎదురు చూడటం. అవును సార్. అమ్మాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం. ఓకే, ఇలా చేస్తుంటారు. అవును సార్. ఈ క్రమంలో ఏంటంటే ఫారిన్ లేడీస్, నేను యూకేలో సోల్జర్గా చేస్తున్నాను, యుఎస్లో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ వైట్ స్కిన్డ్ ఫొటోస్ పెడతారు. ఫొటోస్ పెట్టి అవి ఆ ఫొటోస్తోని మన వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు. అవును సార్. మన వాళ్ళు ఏంటంటే ఆ బయట ఫారినర్లు తనకు రిక్వెస్ట్ వచ్చింది అనగానే వీళ్ళు చాలా సంబరపడిపోతారు. అవును సార్. యూత్కి ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, కొత్తగా ఒక ఫారినర్ రిక్వెస్ట్ పంపింది అనగానే చాలా ఆనందపడిపోయి ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేసి తర్వాత చాటింగ్ మొదలు పెడతారు. అవును సార్. ఫస్ట్ ఫ్యూ డేస్ బాగా చాటింగ్ జరుగుద్ది. చాటింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక యూకేలో ఉంటున్నాము లేదా యుఎస్ఏలో ఉంటున్నాము అని చెప్పి అక్కడ నంబర్స్, వాట్సాప్ నంబర్లు ఇస్తారు. అవును సార్. వాట్సాప్కు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే యూకే నంబర్తో ఇండియాలో వాడుకోవచ్చు, ఇండియా నంబర్తో యూకేలో వాడుకోవచ్చు. ఓకే, యాక్సెస్ అది డివైస్ మీద పనిచేస్తుంది తప్ప ఫోన్ నంబర్ మీద పనిచేయదు. ఓకే. ఒకసారి ఫస్ట్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు మాత్రమే ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. ఓకే. తర్వాత